Hi friends, nenu iroju English Hindi Hindu paper undi kada dantlo oka 5 meanings vaati gurinchi explain chesi cheppan chudandi. Clashes ante garshana antam kada alaga Indian and Chinese soldiers untaru kada vallu clash near Arunachal border Arunachal sarhaddu vatta Bharat China sainikulu garshana paddaranta clash ante enti garshana Nod. Nod అంటే తలవంచండి అని అంటే SIPB gives nod to projects worth 23,965 crores. అంటే ఏంటి 23,965 కోట్ల విలువైన ప్రాజెక్టులను SIPB ఆమోదం తెలిపిందన్నమాట. అంటే ఏంటి నాడ్ ఒప్పుకుంది అని ఆమోదం తెలిపింది అని. ఓకేనా డిఫర్డ్ అంటే ఏంటి వాయిదా పడడం అన్నమాట. Deferred show infuriates art connoisseurs అని చదవాలి అంటే ఏంటి అంటే వాయిదా పడిన ప్రదర్శన కళాభిమానులకు కోపం తెప్పిస్తుందంట ఒక ఎగ్జిబిషన్ లాగా ఒక ప్రదర్శన లాగా పెట్టారు అది వాయిదా పడిపోయిందంట ఆ పడడం వల్ల దానికి ఏంటి అంటే వాళ్ళకి కోపం తెప్పించిందంట అంటే ఏంటి Infuriates and Agrahani Kalinchaman Mata. Connoisseurs and Vesana Perlu Untarkada Valaki Kopani Kalugu Jasinanta. Sworn and Pramanam Chedam. Bhupendra Patel was sworn in as the 18th Chief Minister of Gujarat on Monday in the presence of Prime Minister Narendra Modi. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారంట స్వార్న్ అంటే ఏంటి ప్రమాణ స్వీకారం చేయడం అన్నమాట రిలింక్విష్మెంట్ అంటే త్యజించడం పోలీస్ రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ రిలింక్విష్మెంట్ ఆఫ్ భవానీ దీక్ష వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ విరమణ ఏర్పాట్లను పోలీసులు సమీక్షించారు అని చెప్తున్నారు రిలింక్విష్మెంట్ అంటే త్యజించడం మనము స్వామిమాల వేసుకున్న తర్వాత తీసేస్తారు కదా దాన్ని త్యజించడం అంటామంట రిలింక్విష్మెంట్ అంటే ఏంటి విరమించడం భవానీ దీక్ష విరమణ ఏర్పాటును ఇది మొత్తం ఒకసారి చూడండి క్లాష్ అంటే ఏంటి ఘర్షణ నాడ్ అంటే తలవంచడము అంటే ఆమోదం తెలపడం అన్నమాట డిఫర్డ్ అంటే వాయిదా పడడము వాయిదా ఇన్ఫ్యూరియేట్స్ ఆగ్రహాన్ని కలిగించడము కనోజియర్స్ అంటే వ్యసనపరులు స్వార్న్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం రిలింక్విష్మెంట్ అంటే త్యజించడము ఈ 5 మీనింగ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఏఎన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అన్నమాట